కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సైక్లింగ్ ఛాలెంజ్ లో భాగంగా కాకినాడ నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ తెలిపారు. నగర పర్యటనలో భాగంగా కమిషనర్ సురేష్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పరిశీలించారు. అనంతరం నాగమల్లితోట జంక్షన్ వద్ద సైకిల్ ర్యాలీ కోసం చేపట్టిన ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సైక్లింగ్ ఛాలెంజ్ లో భాగంగా 2వ తేదీన ఉదయం 8 గంటలకు నాగమల్లితోట జంక్షన్ నుండి మెడికల్ కాలేజీ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నామని, ఈ ర్యాలీలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. నమస్కారం. కాకినాడ స్మార్ట్ సిటీ తరఫున ఒక సైకిల్ ర్యాలీ రేపు 2 అక్టోబర్ పొద్దున 8 o'clock నాగమల్లితోట జంక్షన్ నుంచి ఆర్ఎంసీ కాలేజ్ వరకు పెట్టడం జరుగుతుంది. ఈ ర్యాలీ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సైకిల్ ఫార్ ఛాలెంజ్ ఈ ప్రోగ్రాం కింద పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ మీ దగ్గర ఉన్న సైకిల్స్ తీసుకొని రేపు పొద్దున 8 o'clock ఇక్కడికి వచ్చి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఇది ఒక గ్రాండ్ సక్సెస్ ఉండేలాగా చూడాలి. మనం కాకినాడకి జోగ్రఫీ చూస్తే ఇక్కడ మన రోడ్స్ చూస్తే చాలా వెడల్పుగా ఉంది, అలాగే ఆల్మోస్ట్ అన్ని రోడ్స్ క్లీన్గా ఉన్నాయి. సో కాకినాడ ఈజ్ ద బెస్ట్ సిటీ ఫార్ సైక్లింగ్. దయచేసి మీరు ఈ సైక్లింగ్ ఒక హాబీ కాకుండా ఒక లైఫ్ స్టైల్ చేంజ్ కూడా మీరు చూడాలి. సో దయచేసి రేపు 8 o'clock టుమారో మార్నింగ్ 8 o'clock అందరూ మేము సైకిల్ తీసుకొని నాగమల్లితోట జంక్షన్ 8 o'clock వచ్చి ఇక్కడ నుంచి ఆర్ఎంసీ వరకు సైకిల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి. అది నేను అందరికీ కోరుతాను. థ్యాంక్ యూ.